నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని 19 మండలాలు ఆయా గ్రామాల్లో గిరిజన తాండాలో జిల్లా అటవీశాఖ అధికారులు అడవితో పాటు అడవిలో ఉన్న వన్యప్రాణులను రక్షిస్తున్నారు. అలాగే అడవిలో కొత్త మొక్కలతో పాటు జిల్లా సంరక్షణ సమృద్ధి చేసుకునేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నారు. మరిన్ని వివరాలు నిర్మల్ జిల్లాలో మొత్తం 1,21,000 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. అంతేకాకుండా ఈ అటవీ ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచేందుకు మొత్తం జిల్లాలో 200 మంది అటవీ సిబ్బంది ఉన్నారు. జిల్లాలో 2 డివిజన్లు ఉండగా అందులో ఒకటి నిర్మల్, రెండోది ఖానాపూర్గా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈ ప్రాంతాన్ని కాపాడేందుకు 16 బేస్ క్యాంపులు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వీరు ప్రతిరోజు గ్రామీణ ప్రాంతాలతో పాటు గిరిజన అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండటంతో పాటు గిరిజన గ్రామాల్లో ఉన్న ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా జిల్లాలో ప్రత్యేకంగా 3 పచ్చదనంతో కూడిన 3 పార్కులను కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా దూరదర్శన్తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం రైతులకు జల సంరక్షణ కింద 10 చెక్ డ్యాంలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం హరితహారంలో భాగంగా జిల్లాకు 52 లక్షల మొక్కలను ఇవ్వడంతో 52 లక్షల మొక్కలను నాటి వాటి వాటి సంరక్షణ బాధ్యతలు చేపడుతున్నామని తెలిపారు. తెలంగాణ గవర్నమెంట్ కా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ హే తెలంగాణ కు హరితహారం. ఉస్కే అండర్ 2021 మే దిస్ ఇయర్ హమ్నే 52 లాక్స్ నిర్మల్ డిస్ట్రిక్ట్ మే ప్లాంటేషన్ హువా హే బై ఆల్ ద డిపార్ట్మెంట్స్ సబ్కా మిలాకే. ఇస్మే ब्लॉक प्लांटेशन, गैप प्लांटेशन, डेंस मियावाकी प्लांटेशन से लेकर एवेन्यू प्लांटेशन या वाइल्ड फ्रूट बियरिंग प्लांटेशन अक्रॉस द डिस्ट्रिक्ट हुआ है. यहाँ जहाँ तक की बात है कि और अदर एक्टिविटीज फॉरेस्ट डिपार्टमेंट की, सो हम लोग लार्ज स्केल पे सॉयल मॉइस्चर कंजर्वेशन का भी काम कर रहे हैं पूरे डिस्ट्रिक्ट में. उसके अंतर्गत जो पीटीज हो गए, पर्कुलेशन टैंक्स हो गए, या एसएमसी स्ट्रक्चर्स हो गए, चेक डैम्स, रॉकफिल डैम्स. सो इससे क्या होता है, नॉट ओनली वाटर जो ग्राउंड वाटर है वो रिचार्ज होता है, बट सॉइल मॉइस्चर भी प्रिवेंट होता है, सॉइल का इरोजन जो है वो बचता है. నిర్మల్ జిల్లాలో అటవీ శాఖ తరఫున అన్ని విధాలుగా అభివృద్ధి చెందే విధంగా మొత్తం చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి వికాస్ మీనన్ గారు వెల్లడించారు. కెమెరామెన్ రాజేందర్తో హయాత్, దూరదర్శన్ న్యూస్, నిర్మల్ జిల్లా.